టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గ్రామీణ వైద్యునిగా 25 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కంది పెంటాచారి గారు మేడ్చల్ నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైద్య వృత్తికి విరుద్ధంగా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం మదిపల్లి గ్రామంలో నివాసం. మా తల్లిగారి పేరు కళావతి. నేను మా తండ్రి గారి పేరు కంది మల్లయ్యచారి. నా విద్యాభ్యాసం మదిపల్లిలోనే జరిగినది. మాకు చిత్తం ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినారు. చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో సామాజిక సేవ అలవాటు పడింది. గ్రామీణ వైద్యునిగా నేను నా యొక్క విద్యాభ్యాసం వచ్చేసి కాలేజీ గద్వెల్ గవర్నమెంట్ కాలేజీలోనే జరిగింది. ప్లస్ మళ్ళీ అల్లరాజుపేట గ్రామంలో ఫస్ట్ నా ప్రథమ చికిత్స నిలయం అల్లరాజుపేట గ్రామం జయదపూర్ మండలంలోనే ప్రారంభమైంది. 96 నుంచి 2002 దాకా అక్కడే ఆ యొక్క గ్రామంలోనే సేవలు అందించుకుంటూ అక్కడ నుంచి 2002 నుంచి జవహర్ నగర్ గ్రామంలోని మన మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. అక్కడనే నా యొక్క గ్రామీణ వైద్య సేవలు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. వైద్య వృత్తిలో ఉన్న మీరు ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? కారణం అంటే నేను గత 25 సంవత్సరాలుగా అనేక రాజకీయ నాయకులు రాజకీయాల్లో పనిచేస్తాను. వారి కింద వీరి కింద ఎంతో పనిచేస్తాను. కానీ నేను స్వతంత్రంగా నేనే నిలబడాలనే ఉద్దేశంతో, ప్రజలకు ఇంకా బాగా ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఇదే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని. మనం అంటే ఇక పార్టీ టికెట్ కొనలేము, మనం ఎవరు ఇయ్యలేరు కూడా. అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్నాను. అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రస్తుతానికి జవహర్ నగర్లో అనేక సమస్యల వలె జవహర్ నగర్ ఫస్ట్ మొదటిది ఏంటంటే డంపింగ్ యార్డ్ వలన అనేక చుట్టుప్రక్కల గ్రామాలు దగ్గర 40 గ్రామాలు మధ్యకి అంతరించిపోయింది. అక్కడ వ్యాపించింది. ఇప్పుడు అనేక సమస్యలు, నీళ్ళ సమస్య, కాలుష్యం సమస్య, అనేక సమస్యలు అవుతున్నాయి. చుట్టుప్రక్కల వెళ్ళి ఇప్పుడు కుందనపల్లె కానీ గోర్మకుంట కానీ అనేక చెరువులు కాలుష్యం అయిపోయినాయి. అనేక కనీసం పశువులు కనీసం గడ్డి తిందామంటే కూడా పశుగ్రాసం దొరకకుండా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు దగ్గర ఉన్న ఇప్పుడు రాజ్య గృహకల్పలు అనేక భయంకరమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు. అనేక రకాల వాసన, ఏది కనీసం ఒక కూర చేసుకుందామన్నా కానీ ఏది చేసుకుందామన్నా కానీ అనేక సమస్యలు, అదే వాసన వాళ్ళు కంటిన్యూ. వాళ్ళు చర్మ సమస్యలు అనేక రకాలు, ఇప్పుడు కాలు వాపులు, ఈ మధ్య కిడ్నీ సమస్యలు, అనేక స్త్రీ సమస్యలు, చాలా భయంకరంగా వాళ్ళ వికృత రూపాలు తయారైనవి. ఒకప్పుడు 12-15 ఏళ్ళ కింద ఎంత మంచిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు అనేక రకాలుగా వాళ్ళు చాలా మారిపోయారు. నా పేషెంట్ అక్కడ చూశాను నేను, ఎన్నో బాధలు. పాపం వాళ్ళు కూలీనాలు చేసుకుని ఇళ్లలో పనిచేసుకుంటూ, చిన్న చిన్న షాపులలో పనిచేసుకుంటూ, కంపెనీలలో పనిచేసుకుంటూ వాళ్ళు వెళ్ళని జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళకు కనీసం రోడ్లు గతి లేవు, నీళ్లు కూడా సరిగ్గా వారానికి ఒకసారి వస్తున్నాయి. అప్పుడు కనీసం ఆ బోర్ వాటర్ వాడుకుందామంటే ఆ బోరుతో నీళ్ళతో వాడితే అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. అనేక బాధలు ఆ యొక్క బాధితుల్లో నేనొకరిని. ఇప్పుడు 17 సంవత్సరాలు నేను కూడా గత 10-12 సంవత్సరాల్లో అనేక ఉద్యమాలు చేసినాం. దాంట్లో అనేక ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఏం చేసినా కానీ దాన్ని తీసేయలేకపోయినాం. సరే, భగవంతుని దయవల్ల ఇప్పుడు మనం కూడా, నేను ఇప్పుడు ఈ ఎమ్మెల్యే అయినాక నేను అన్ని విధాలుగా నేను దానికి సహకరిస్తానని, అన్ని విధాలుగా నేను కష్టపడతానని వాగ్దానం చేస్తున్నాను. వాళ్ళకు కనీసం అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ఎంతో మంది ప్రజలు ఎన్నో ధర్నాలు చేసి అన్ని ఛానళ్ళ ద్వారా గానీ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరు తెలియజేసినా గానీ తీసేయని డంపింగ్ యార్డ్ని మీరు తీసివేయాలి అని అంటే దానికి ఎలాంటి ఆచరణ చేయాలనుకుంటున్నారు? దాన్ని మొత్తం ఇప్పుడు ఒక 4 గంటలుగా దాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఎన్నో రకాలుగా చేద్దామని అంటున్నారు. కానీ అది ఏదో ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్య ఏంటంటే పవర్ ప్లాంట్ పెడుతున్నారు. దానికి పవర్ ఇప్పుడు నేను ఏంటంటే 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఎవరో వస్తారు ఏవో చేస్తారని కాదు, నేను ప్రజల్లోనే ఉండి 24 గంటలు ఉండి అక్కడే ఉండి కూడా వాళ్ళకి అందుబాటులో ఇప్పుడు ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చినా నేను అంత ఇదో చేస్తున్నాను. ఇక వీళ్ళంటే కూడా ఇంకా 24 గంటలు ఇక్కడే ఉండి నేను వాళ్ళకు సహాయంగా ఉంటాను. మళ్ళీ దాన్ని ఇంకా దాని సాధ్యమంత వరకు దాని యొక్క మొత్తం ఇప్పుడు క్యాపింగ్ అని ఏదో చెప్తున్నారు, ఏదో పవర్ ప్లాంట్ దాని చాలా సమస్యలు వస్తాయి. దాని కూడా రేడియేషన్ యొక్క ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది, చాలా మార్పులు వస్తాయి. ఇంకా ముందు ఇంకేదో కాల్ చేయించా ఏదో రకరకాలుగా చెప్తున్నారు.
Kani dani wala chala ibandra utunde ka mundu gani samasyalu matram cheyadu dani kampeta teeseyinchu supreme court nundi supreme court dumping yard ni teesestamani ippudu prastutam nadustundi ela cheptunnaru gani vallu cheyaru vallu teeseyaledu paristhiti dani mummaranga dani udyamam chestane malla edana chestane dani teeseyagalutaru gani veelu ippudu vache vallu edo namamatram cheptutunnaru untaru itlane ellipothune untaru nenu 10 15 17 samvatsaram nunchi chustane unna చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు వస్తున్నారు ఏదో చేసుకుంటున్నారు ఏదో బయటపడుతున్నారు గానీ నేను అలా కాదు నేను ఖచ్చితంగా వీరితోనే ఉంటాను వీలతోనే ఉండి ఇక్కడే వీ ప్రజల మధ్యలో ఉండి నేను అన్ని విధాలుగా నేను సహకారం చేస్తాను నేను ప్రతి దానిలో ప్రతి మెసేజ్లో నేను కూడా పాల్గొని దాన్ని తీసేయించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు నామినేషన్ వేశారు వారిని మీరు ఎదుర్కోవడానికి ఎలాంటి కార్యచరణలు చేస్తున్నారు ఎన్నో రకాలుగా ఎన్నో జిత్తుల మారి ఎన్నో రకరకాల ఆశలు చెప్పి ఎన్నో రకాలుగా చేస్తున్నారు భగవంతుడు ఏంటంటే మనకు ఒకటి ప్రజల పట్ల మంచి అవగాహన పెట్టాచారి డాక్టర్ అనే ఒక గ్రామీణ వైద్యుడు అని పేరు వచ్చింది నాకు ప్రజలే అండగా ఉంటారు ప్రజలు అన్ని విధాలుగా నాకు ఇలా జెండాలు మోసినోళ్ళు కూడా నాకు ఇలా సహకారం చేస్తున్నారు అన్ని విధాలుగా వాళ్ళ యొక్క ఆశస్సులతో నేను ఇంత ధైర్యంగా నిలబడ్డాను వాళ్ళు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు కూడా నేను 24 గంటలు ఎందుకంటే ఈ జవహర్ నగర్ లో 100 పడకల హాస్పిటల్ ఉండాలి ఇప్పుడు 2 లక్షల జనాభా దాటిపోయింది 1200 ఎకరాలు ఉంది నువ్వు 318 ఎకరాలలో మొత్తం పుష్టించుకుపోయి వాళ్ళను గ్రామకండం గ్రామీకరించకుండా అన్ని వారి గరీబ పాపం వాళ్ళు అక్కడిక్కడ అప్పులు చేసి ఆ విధంగా చేసి కట్టుకున్న ఇళ్లను కూల్చి వేస్తా ఉన్నారు ఇప్పుడు దాన్ని నేను ఎమ్మెల్యే అయితే మాత్రం నేను ఖచ్చితంగా నేను దాన్ని గ్రామకండాన్ని క్రమబద్ధీకరిస్తాను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను ఖచ్చితంగా ఉంటానని చెప్తున్నాను ఇంకా ఒకటి ఏంటంటే వాళ్ళు నాకు ఏంటంటే బీసీ బడుగు బలహీన వర్గ వాళ్ళకు గట్టి మెసేజ్ ఏంటంటే మనకు రాజ్యాధికారం రావాలి మనం కూడా మన యొక్క మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలను అంటే ఇప్పుడు ఏ కులంకు ఆ కులం మద్దతు అని మా కులం వాళ్ళు మనం అందరం కలిసి ఒక గెలుద్దామన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు జనాలు అలాంటి ఉద్దేశమేనా లేకపోతే మీరు అందరినీ సమభావంతో చూసుకోవాలి అందరి సమభావంగా చూసుకుంటారు ఉన్నటువంటి ఆల్రెడీ రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్నో హామీలు ఇస్తున్నారు ప్రజలకు కొన్ని నెరవేర్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని నెరవేర్చని వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి మీరు ఎలాంటి అంటే ఒక వినూత్నమైన ఆలోచన అనేది ఉండాలి అంతమంది వారిని మిమ్మల్ని మీరు దాటాలి అంటే మీకంటూ ఒక స్పష్టమైన వినూత్నమైన ఆలోచన అలాంటి ఆలోచన ఏం ఆలోచనతో మీరు వచ్చారు గత ప్రభుత్వాలు ఎన్నో వాగ్దానాలు చేసినారు కానీ ఒకటి కూడా నెరవేర్చలేదు సపోజ్ ఒక ఉదాహరణ మిషన్ భాగీరథ అన్నారు ఇంటింటికి నల్ల అన్నారు ఇంతవరకు నల్ల ఒక ఇంటికి కూడా వచ్చింది లేదు ఇంతవరకు నీళ్లకు వారానికి ఒకసారి నల్ల వదులుతుండ్రు అనేక నీటి సమస్య ఉంది రోడ్లు గ్రామ గల్లీ గల్లీ రోడ్ల సమస్య రోడ్లు కూడా సరిగా లేవు అన్ని దోమలతోని అనేక రకాల మురికిగా డర్టీగా చాలా ఇబ్బందిగా ఉన్నాయి దాని ఒకటి ఏంటంటే ఫస్ట్ జవహర్ నగర్లో బస్టాండ్ లేదు బస్టాండ్ చాలా బాధపడుతున్నారు ప్రయాణికులు కానీ వాళ్ళకి టాయిలెట్స్ కానీ ఎటు చూసినా కిలోమీటర్ పరిధి ఉంది టాయిలెట్స్ లేవు ఒకటి ఇంత 2 లక్షల జనాభా దాటిపోయింది ఒక కాలేజీ లేదు ఒక డిగ్రీ కాలేజీ లేదు హాస్పిటల్ కూడా సరిగా లేదండి వాళ్ళ కనీసం ఒక 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఉండాలి వాస్తవానికి అది కూడా లేదు నేనైతే మాత్రం నేను ఖచ్చితంగా వాళ్ళకి అనేక నీరు కానీ వాళ్ళకి రోడ్లు బాగు చేయడం కానీ స్ట్రీట్ లైట్ కానీ ఎన్నో అంధకారంగా ఉంది ఇప్పుడు స్ట్రీట్ లైట్ సరిగా లేదు పనిచేస్తలేవు మామూలుగా అంటే మీరు ప్రజలకి ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఎలాంటి ఏజెండా మీ ఏజెండా ఏంటి ఏమేమి కార్యక్రమాలు చేద్దామని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ నేను జవహర్ నగర్కు ఫస్ట్ గ్రంథాలయం ఫస్ట్ గ్రామానికి ఏంటంటే ఫస్ట్ గ్రంథాలయం ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కానీ విజ్ఞానం అనేది అభివృద్ధి చెందాలి ఫస్ట్ గ్రామానికి గ్రంథాలయం ఉండాలి ఫస్ట్ కాలేజీ పిల్లలు ఎక్కడో పోయి చదువుకుంటున్నారు ఎక్కడో లక్షల ఫీజులు చెల్లిస్తున్నారు ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకు ఒక కాలేజీ కావాలి ఒక డిగ్రీ కాలేజీ కావాలి ఒక హాస్టల్ అనేది ఉండాలి ఒక మామూలుగా వృద్ధాశ్రమం అనేది గవర్నమెంట్ తరఫున ఎంతోమంది నిరాశ్రులు చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళకు ఒక వృద్ధాశ్రమం కానీ మామూలుగా హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ అయితే 100 పడకల హాస్పిటల్ నేను చేయగలుగుతాను ఫస్ట్ ఏంటంటే నేను రావడానికి నేను కృషి చేస్తాను ఇంకోటి వాటర్ పరిస్థితి వాటర్ కూడా అన్ని విధాలుగా వచ్చేటట్టుగా నేను చేస్తాను రోడ్లు ఏ గల్లీ పోయినా మంచి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్ కానీ అన్ని విధాలుగా అనుకుంటాను వాళ్ళకి అందుబాటులో 24 గంటలు అక్కడే వండుకుంటూ వాళ్ళకి ఏ రకాల సమస్యలు వచ్చినా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఇప్పుడు మీరు
నామినేషన్ వేశారు స్వతంత్ర అభ్యర్థిగా. ఈ రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చారా లేకపోతే ఇంతకు ముందు కూడా ఈ రాజకీయంలో మీరు ఇంతకు ముందు ఏ కార్యక్రమంలోనైనా పాల్గొన్నారా? అంటే గత 25 సంవత్సరం నుండి రాజకీయ నాయకులు వాళ్ళ వెంబడి వీళ్ళెంబడి అక్కడ పనిచేస్తాను, అన్ని రాజకీయాలు పనిచేస్తాను. ఏ రాజకీయాలు పనిచేసినా కానీ వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. అందుకే అవన్నీ ఆలోచన చేస్తే నేనే స్వతంత్రంగా నేనే నిలబడాలనే ఉద్దేశం, నా యొక్క మెసేజ్ ప్రజలకు ఏ విధంగా అయ్యాలనే ఉద్దేశంతోనే నేను ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా నిలబడ్డాను. అంటే 25 సంవత్సరాలుగా ఉన్నాను అని అంటే తెలంగాణ రాష్ట్రంలో టీమ్ జాక్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ మెడికల్ జాయింట్ యాక్షన్ ఎగ్జిస్ట్ వైస్ ప్రెసిడెంట్, మా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు పెడియాట్రిక్స్, ఆయన వారి ఆధ్వర్యంలోనే కోదండం సార్ ఆధ్వర్యంలోనే తెలంగాణ ఉద్యమంలో మా యొక్క మెసేజ్ ఆర్ఎంపీ ఎంపీలు సోదరులు కూడా అందరం కలిసి మేము పనిచేస్తామండి. సో తెలంగాణ ఉద్యమంలో మా వంతు కృషి ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో ఉండుకుంటూ మా యొక్క మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు ఉన్న మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, జవహర్ నగర్ అంటే డంపింగ్ యార్డ్ అనేది ఒక సమస్య, జవహర్ నగర్ మాత్రమే అది అతిపెద్ద స్లము, దాని సమస్యల వలయం. అదే కాకుండా ఇంకా చుట్టుపక్కల ఊర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు? సపోజ్ ఉదాహరణ ఇప్పుడు ఫిర్జాదిగూడ, ఇప్పుడు ఫిర్జాదిగూడలో పరతాపురం అక్కడ మూసీ నది బరువాక ప్రక్కన ఉన్నది, అక్కడ కూడా బాగా మూసీ నది వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కూడా నేను దానికి పరిష్కారం ఆలోచన చేస్తాను, దానికి కూడా అన్ని విధాలుగా సహకరిస్తాను అని చెప్తున్నాను. మేడ్చల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, మేడ్చల్ వాసులు కూడా నేను అందుబాటులో ఉండి వారి యొక్క ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళను అవన్నీ తీర్చడానికి కూడా నేను కృషి చేస్తాను. అంటే ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు ఎంతవరకు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు? ప్రజలంటే ప్రతి గ్రామంలో కొన్ని గ్రామాలు తిరిగాను. ఇప్పుడు వాళ్ళు అనేక రకాలుగా ఇప్పుడు రోడ్లు సరిగా లేవు, వాటర్ సమస్య, నీటి సమస్య చెప్తున్నారు. అనేక ఇప్పుడు ఇండ్లు, చాలా మందికి ఇండ్లు రాలేదు వాస్తవానికి. ఇప్పుడు ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్ అని అందరికీ రాలేదు, ఇంకా చాలా మందికి అదే సమస్య చెప్తున్నారు. అట్లా వాళ్ళు పింఛన్ లేని వాళ్ళకు కానీ పింఛన్లు కూడా సహకరిస్తాను, అన్ని విధాలుగా ఇవే సమస్యలు చెప్తున్నారు బాగా. అంటే టీఆర్9 టీవీ ద్వారా మీరు ఎమ్మెల్యేగా అయితే కావడానికి ప్రజల నుండి ఏం కోరుతున్నారు, మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో తెలియజేయండి. ఈ సమస్య వలయంలో మీతో పాటు నేను ఉంటున్నా కాబట్టి ఆ సమస్యలు ఏందనేది నాకు అవగాహన ఉంది కాబట్టి, మీతో పాటు నేను కూడా ఉంటా కాబట్టి తొందరగా నీ సమస్య తొందరగా తీర్చగలిగితే ఎవరో వస్తారు ఎవరో ఏదో చేస్తారని కాదు, మీతో నేను ఉంటున్నా కాబట్టి ఇంకా మీకు మంచిగా ఇంకా సేవ చేయగలుగుతాను. కావున మీరందరూ నన్ను బలపరిచి మంచి అన్ని విధాలుగా మీరు సహకరించి నన్ను గెలిపించాలని కోరుచున్నాను. మరియు మీకు అందుబాటులో 24 గంటలు అందుబాటులో సమస్యలే కాకుండా ఆరోగ్యపరంగా మీకు ఏ సమస్యలు వచ్చినా నేను మీకు సహకరిస్తాను, మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానన్న ఉద్దేశంతో ఈ అవకాశం ఇచ్చిన టీఆర్9 ఛానల్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి కంది పెంటాచారి గారు మేడ్చల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా తమ సమస్యలను తామే పరిష్కరించుకుందాం అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారికి ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో వారి ఆదరాభిమానాలు పొంది విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నమస్కారం. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties, biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.